హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హీరో సిద్ధార్థ్ గారు రీసెంట్ ఒక చిన్న సినిమా అని చిన్న సినిమా పేరు, సో అది రిలీజ్ అయింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ దాదాపు టాలీవుడ్ ఇండస్ట్రీలో 2013 నుండి 2029 మధ్య తన కేవలం 3 సినిమాలు ఆఫర్స్ వచ్చాయి, అందులో ఒకటి మహాసముద్రం, అదొకటి మాత్రమే చేస్తారు. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీ హీరో సిద్ధార్థ్ని ఎందుకు దూరం పెట్టింది? ఒకప్పుడు నువ్వు వస్తా అంటే నేను అద్దంట, నా బొమ్మరిల్లు లాంటి సూపర్ హిట్ సినిమాలు కొట్టినప్పటికీ ఆయనకు ఎందుకు అవకాశాలు రాలేదు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డైరెక్టర్ ఇమ్మంది రామారావు ఉన్నారు, వారి మాటలో తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, హీరో సిద్ధార్థ్ గారు లవర్ బాయ్ ఇమేజ్ ఉంది సార్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో. ఆయనకి ఒకప్పుడు బొమ్మరిల్లు తీశారు, నువ్వు వస్తా అంటే నేను అద్దంట, నువ్వు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే మనందరికీ తెలిసిందే. కాకపోతే ఆ తర్వాత ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలు కనిపించలేదు, పెద్ద సినిమాలు కూడా ఏం చేయలేదు. సో ఆయన మాట్లాడుతూ దాదాపు 2013 నుండి కేవలం 3 సినిమాలు ఆఫర్స్ వచ్చాయంట సార్, అసలు ఎందుకు టాలీవుడ్ ఇండస్ట్రీ మన హీరో సిద్ధార్థ్ని దూరం పెట్టింది సార్? ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్పాలి, ప్రేక్షకులకు కూడా ఒక విషయాన్ని చెప్పాలి. ఓకే సార్. మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హరనాథు అనే ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు, ఆయనలో 10% ఉండడు. 10% అందగాడు కాదు ఎవరు, సిద్ధార్థ 10% అంటే పర్సనాలిటీ లేదు. ఎలాంటి అందగత్తులు యాక్ట్ చేశారు, హరనాథ్ పక్కన జమున గారు యాక్ట్ చేశారు, కేఆర్ విజయ్ యాక్ట్ చేశారు, మొత్తం హీరోయిన్లందరూ కూడా మోజుపడి కోరి మరీ యాక్ట్ చేస్తుండేవారు హరనాథ్ పక్కనే. ఒకనొక టైంలో నాగేశ్వరరావు గారు, రామారావు గారు కూడా షేక్ అయ్యారు. అవును, షేక్ అయ్యి ఏదో కొంప ముంచేసేలా ఉన్నాడు రా బాబు. ఇద్దరికంటే హైటు, ఇద్దరికంటే మంచి పర్సనాలిటీ, ఇద్దరికంటే మంచి కులం, ఇద్దరికంటే మంచి ఫాలోయింగ్. ఒక పక్క హరనాథ్ సినిమాలో సీతారామ కళ్యాణం సినిమాలో యాక్ట్ చేస్తుండగా అమ్మాయిలు వచ్చేసి కారులో కిడ్నాప్ చేసుకు వెళ్ళిపోతుండేవారు హరనాథ్ని. అర్థమైందా? కారులో కిడ్నాప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారని అప్పుడు ఎన్టీ రామారావు, త్రికృష్ణరావు గారు ఏం చేశారంటే ఆయన దగ్గర స్టంట్ సాంబశివరావు, తర్వాత ఏమో ఫైటర్ రాదు, ఇద్దరిని పెట్టాడు ఎన్టీ రామారావు గారు హరనాథ్ దగ్గర. అంటే షూటింగ్ సీతారామ కళ్యాణం షూటింగ్ యాక్ట్ చేస్తుండగా కూడా సిగరెట్ కాల్చకూడదు, మత్యము ముట్టకూడదు, వస్తువులు పెట్టుకున్న తర్వాత కిరీటాలు అయ్యి బయటికి తీయకూడదు, తర్వాత మందు తాగకూడదు, తర్వాత అమ్మాయిల వైపు మాట్లాడకూడదు, ఏమి చేయకూడదు, సిగరెట్లు కాల్చకూడదు. షూటింగ్ అయినంత వరకు కూడా అలా ఉండడమే, ఏదో పానీయాలు, బత్తాయి జ్యూసు, ఏదో కొబ్బరి నీళ్ళు వీటితో గడపవలసింది, కానీ ఉండకూడదు అన్నమాట. అంటే ఏమిటి, ఆయనకి అంత డిమాండ్ ఉండేది. అటువంటి హరనాథ్కి ఆయన బుక్ చేసుకున్నవాడు ఎవడూ లేక, మన పాండీ బజార్లో ఒక 50 రూపాయలు ఉంటే ఇవ్వండి, అలాగే 100 రూపాయలు ఉంటే ఉండివ్వండి అని ఆయన రకరకాల, పాప ఆయన మతి స్థిమితం లేని పరిస్థితుల్లో చాలా బాధపడ్డాడు. ఓకే. హరనాథ్ గారి తాలూకు కొడుకు కూడా నాకు బాగా తెలుసు, నా సినిమాలో ఆయన్ని హీరోగా చేద్దాం అనుకున్నాను, ఫోటో సెషన్స్ కూడా శ్రీనివాసరాజు తీసుకున్నాను అన్నమాట. కానీ ఆయనకేంటంటే మా నాన్నగారు అలాంటి వాడు కాదంటే, నీ మా నాన్నగారు అంటే నీకు ఆనందం, నీకు ప్రేమ, మిగతా వాళ్ళకి కాదు కదా. సో కమిట్ టు ది పాయింట్, ఓ త్రిష అలాంటి హీరోయిన్తో చేశాడు, డాన్స్లు అవి బాగా చేస్తాడు, మామూలుగా అంటే సంగీతం తాలూకు నాలెడ్జ్ ఉంది, పాటలు అయి పాడతాడు అంతే కదా, అంతకంటే ఏం లేదు కదా. కానీ వ్యక్తిగతమైన క్యారెక్టరు, ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న సినిమాలు అంటే నాగ చైతన్యాన్ని పెళ్ళి చేసుకోకముందు సమంత సిద్ధార్థతో ఉండేది కదా, ఆ విషయం అందరికీ తెలుసు కదా. సిద్ధార్థతో ఉన్నప్పుడు ఆ సిద్ధార్థ నా సమంతని పెళ్లి చేసుకోకపోతే ఆ సమంత తాలూకు ఉసురు ఆయన తగులుతుంది కదా. మరి ఈరోజు కూడా సిద్ధార్థకి ఏమి లేదు కదా. అలాగే మన ఎవరు తరుణ్, మరి ఆయనకి ఆర్తి అగర్వాల్ ఉంది, ఎంతో ప్రేమించింది, ఎంతో పెళ్లి చేసుకుందామని అనుకుంది, మాకేమి తెలీదు, రామ రామ అంటారు వాళ్ళ తాలూకు ఇంట్లో వాళ్ళు, మరి ఇంతవరకు పెళ్ళి అవ్వలేదు కదా. అందువల్ల దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడి దగ్గర నుంచి ప్రాయశ్చిత్తం కూడా ఉంటుంది, అదే అనుకోవాలి.
మొత్తం 13 సంవత్సరాల్లో 3 సినిమాలంటే ఇంకా నయం ఎక్కువ. ఇంకా మర్చిపోకుండా ఆయన సినిమాలు ఇచ్చారు. క్యారెక్టర్ లేని వాళ్ళకి సినిమాలు ఇవ్వస్తారండి. ఇంకా బోల్డ్ అంత ఫ్యూచర్ ఉంది. నువ్వు చక్కగా సినిమాల్లో చేయాలి, సినిమా ప్రమోషన్కి వెళ్ళాలి, తర్వాత ఏమో ఇక్కడ ఇల్లు వాకిలు కొనుక్కోవాలి, పెళ్ళి పెటాకులు చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ లేకపోయి నన్ను తెలుగు సినిమా పరిశ్రమ అన్యాయం చేస్తుందంటే అన్యాయం నిన్నెందుకు చేస్తుంది? చేయదు కదా. ఏ సినిమా పరిశ్రమ ఎవరిని కూడా అన్యాయం చేయదండి. అర్థమైందా? దాంతో అడ్జస్ట్ అవ్వలేకపోతారన్నమాట. ఇప్పుడు ఎక్కడో కర్ణాటక నుంచి వచ్చాడు ఎవరు, రజనీకాంత్. మరి తమిళ వాళ్ళందరినీ పక్కన పెట్టి రజనీకాంత్కి ఎందుకు అవకాశం ఇచ్చింది? అర్థమైందా? అలాగే ఎక్కడ తెలుగులో తెలుగు వాళ్ళ దగ్గర నుంచి వచ్చాడు బాలసుబ్రహ్మణ్యం, మొత్తం టీఎంఎస్ వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టి బాలుకి ఎందుకు ఇచ్చింది అవకాశం? టాలెంట్ ఎక్కడుందో ఆ టాలెంట్ని తప్పకుండా ఉపయోగించుకుంటుందండి. ఇది వేలు లక్షలు కోట్ల రూపాయలతో బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్లో అందిపుచ్చుకోవడమే తెలుసు తప్ప ప్రేమలు అభిమానాలు బంధుత్వాలు ఏవి ఉండవు నాకు తెలిసినంతవరకు. గనక ఇక్కడ ఏదో మామూలుగా యాక్ట్ చేసినంత మాత్రంలో పెద్ద ఏం కాదు కదా. ఎక్స్ట్రాఆర్డినరీ టాలెంట్ ఉన్నవాడు నువ్వు కాదు కదా. అందువల్ల కొంచెం ఆలోచించాలి. సార్, మరి ఇప్పుడు సినిమాలు వరుస పెట్టి తీస్తున్నారు, సో ఇప్పుడు ఏమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం? ఎవరండి ఆయన వరుస పెట్టి తీసినట్టు ఏం వచ్చేస్తుందండి ఇవన్నీ? ఇప్పుడు మొన్న గోల్డ్ ఏది గోల్డ్ ఫీల్డ్స్ అది కోలార్ కేజీఎఫ్ ఉందండి, అది 2-3 సినిమాలు బ్రహ్మాండంగా ఆడేస్తుందండి, 4 సినిమా ఆడదు. మీకు అర్థమైందా? అలాగే ఇప్పుడు కాంతార 2-3 సినిమాలు ఆడుద్దండి, 4 సినిమా ఆడదు. ఓకే, అంటే మీకు రజనీ మన ఎవరు చిరంజీవి గారి తాలూకు ఆ హోల్డు, అలాగే మన బాలకృష్ణ గారి తాలూకు హోల్డు వీరికి ఎలాగొస్తుందండి? వీళ్ళకో మంది మార్పును నెట్వర్క్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు అన్నమాట. కానీ ఇప్పుడు వీళ్ళకున్న ఫ్యాన్స్ చూపించమని చెప్పండి ఎవరికి? వీరికి. తర్వాత ఏమో షార్ట్ టెంపర్మెంటు, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు, నోటుకు వచ్చిన తిట్లు తిడతాడు. ఆయనకి ఎవరండి ఎంకరేజ్ చేస్తారు? అయినా ఆయన మీద పెద్ద మరక ఉంది. సమంత పాపం ఆడు పెళ్లి చేసుకోలేదు, వీడితోని కూడా కాపురం చేయలేదు. పైగా ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్య ఏదైనా రిలేషన్ ఉంటే అది అక్కడితో అలా ఆపేయారండి. అంతేగాని నాకు ఆవిడకి రిలేషన్ ఉందని చెప్పుకోవడంత దరిద్రం ఇంకేమి లేదండి. అది ఇట్లాంటి చెడ్డ కార్యక్రమాల్లో ఆయన జోక్యం చేసుకోబట్టి ఎవరు కూడా ఆయనకి పెద్ద అంటే ప్రాతినిధ్యం ఎవరు, అది పెద్ద ఆశ్చర్యపోయే పని కాదు. కానీ అంటే ఆయన చేతులారా చేసుకుంది ఎవరు సిద్ధార్థ అని ఏమైనా మనకి తెలుగులో కొంత కొత్తగా వచ్చాడు, ఆయన పేరు ఏమో రాజతరుణ్. ఒక్కసారి వచ్చాడు 4-5 సినిమాలను ఏమైపోయాడు ఇప్పుడు. కానీ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి, క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అంతేగాని నేను రాజతరుణ్ణి, నాకు 18 కుక్కలు ఉన్నాయి, ఒక రోజుకి 20 మంది కంచాల దగ్గర భోజనం, ఎవరికి కావాలి అయ్యా? నీ కుక్కలు ఎవరికి కావాలి, నీ కంచాలు ఎవరికి కావాలా? నువ్వు మా షెడ్యూల్కి వస్తున్నావా కరెక్ట్గా లేదా? మా డబ్బులు ఏమైనా కష్టాల్లో ఉంటే సర్దుతున్నావా లేదా? సినిమా రాత్రుల్లో 1 గంట సేపు ఎక్కువ వర్క్ చేయాలని చేస్తున్నావా లేదా? ఇది కదా సహకారం. ఇప్పుడు నేను వచ్చాను, నేను 3 గంటలకు ఉన్న వచ్చాను, నేను 6, 6:30 చేస్తున్నాను. ఏది చేస్తున్నాను? నా వల్ల నాకు తెలిసి మీకు ఏ ప్రాబ్లం ఇవ్వకూడదని ఆలోచించాలి. అంతేకాని ఇలా చూసుకొని అయిపోయింది టైం అని చెప్పేసి నువ్వు అంటే 1 గంటకు 10 సార్లు తిప్పుకున్నావు అనుకోండి, పొండి ఎందుకు అనవసరం? మీరు 10 సార్లు వాచ్ చేసి తిప్పుకుంటారు, ఇంటికి వెళ్ళిపోయి తీరుబడిగా తిప్పుకోండి అంటారు అన్నమాట. ఇప్పుడు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే అయిపోయింది సిద్ధార్థ గారి చాప్టర్ క్లోజ్ ఇండస్ట్రీలో అంటారా సార్? సిద్ధార్థ గారి చాప్టర్ క్లోజ్ అని చెప్పడానికి మనం ఎవరు అండి? ఇప్పుడు అది కాదు, ఇప్పుడు జేవి రమణమూర్తి తాలూకు అన్నయ్య జేవి స్వామి గారు ఉన్నాడండి, అద్భుతమైనటువంటి ఆర్టిస్టు, చేజీ ఆర్టిస్టు. వాళ్ళు కన్యాశుల్కం నాటకం ఆడుతుండేవారు, అగ్నిహోత్ర అవధాని క్యారెక్టర్ ఈయన చేసేవాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆయన ఆర్డిఓ అంటే జాయింట్ కలెక్టర్ పని చేస్తుండేవాడు. అందరూ అనుకుండేవారు అన్నమాట, నా కళలన్నీ కళలైపోయి ఎంత ఆశపడ్డాను అనుకున్నాడు. మరి శంకరాభరణుడు అంత పెద్ద ఆర్టిస్ట్ అయితే అవుతాడని ఎవరు అనుకున్నారు? అందువల్ల మనం చెప్ప. అలాగే 55 సంవత్సరాలకి గొల్లపూడి మారుతీరావు గారు ఇంట్లో రామయ్య వీధుల కృష్ణయ్య గారికి హీరో అయ్యాడు అన్నమాట. కాక చెప్పలేము, మనం చెప్పలేము. కానీ ఒకటి మాత్రం
సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ చాలా ప్రధానమైంది. ఓకే, నోరు ప్రధానమైంది. నోట్లోంచి మాత్రం అనాలోచితంగా తూలి ఎవరిని మాట్లాడకూడదు నాకు తెలిసినంత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.